नमस्ते वेलकम टू हेलो डॉक्टर पाइल्स फिशर्स फिशला तो बाधपड़तुन्नारा अयिते स्क्रीन मीद कनपड़ुतुन्न नंबर्स की काल चेयंडी मनतो पाटु उन्नारु होमियो केयर इंटरनेशनल नुंची डॉक्टर अमूल्य गारु सो वारितो मात्लाडेसियोच्चु नमस्ते अंडि हेलो अंडि ई पाइल्स कावच्चु फिशर्स फिशला असलु ई समस्यलु एंदुकु वस्तुंडि एग्जैक्ट गा ओके सो पाइल्स फिशर्स कानी फिशला कानी मनं तीसुकुन्नंटे इदि ओक एनरेक्टल प्रॉब्लम्स अनि चेप्पुकोवच्चु अंटे एनल रिलेटेड समस्यलु गानि मनं चेप्पुकोवच्चु सो इंदुलो एमवुतुंदंटे मुख्य कारणालुगा मनं चूसुकुन्नंटे मूड प्रॉब्लम्स की कूडा मन लाइफ स्टाइल चेंजेस अनि चेप्पुकोवच्चु अंटे सेडेटरी लाइफ स्टाइल एवरैते मेंटेन चेस्तू उंटारो सरैन फिजिकल ऐक्टिविटीज एवरिकैते उन्नाडो प्रोटीन एक्कुवगा मिडनाइट तीसुकुने वाळ्ळु जंक फुड एक्कुवगा कंज्यूम चेसे वाळ्ळु సరైన వాటర్ ఇంటేక్ ఉండలేకపోతే ఎక్కువ శాతం కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇది ఎక్కువగా రావడం అనేది మనం చూస్తుంటాం సో ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్టు పైల్స్ కానీ మనం హిమోరాయిడ్స్ అని చెప్పుకుంటూ ఉంటాము సో ఇందులో ఏమవుతుందంటే మనకి హిమోరాయిడల్ వీన్స్ అనేది ప్రెజెంట్ అనేది ఉంటాయి యానస్లో సో ఇది ఏం చేస్తూ ఉంటాయి ఇది మనకి యూజువల్లీ మనకు ఒక క్వశ్చన్ లాగా వర్క్ చేస్తూ మనకి స్టూల్ అనేది మోషన్ అనేది ఫ్రీగా పాస్ అయ్యేలా చేస్తుంటాయి బట్ కొన్ని కండిషన్స్ వల్ల ఏమవుతుంది ఎప్పుడైతే మలబద్ధకం కానీ కాన్స్టిపేషన్ కానీ దీర్ఘకాలికంగా యూజువల్ ఎవరైతే బాధపడుతున్నారో లేకపోతే ఇతర క్రోనిక్ డిజీజెస్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏమవుతుందంటే ఈ హిమోరాయిడల్ వెయిన్స్ అనేది స్వెల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవి స్వెల్ అయినప్పుడు ఏమవుతుంది ఏదైతే మనకు ఒక క్వశ్చన్ లాగా ఫ్రీగా పాస్ అవ్వడానికి ఏదైతే మనకి తోడ్పడుతూ ఉంటాయో ఇందులో అనేది ఇవి స్వెల్ అయినందువల్ల మనకి వెళ్ళడంలో ఇబ్బంది రావడం అనేది చూస్తూ ఉంటాం సో దానివల్ల ఏమవుతుంది బ్లీడింగ్ రావడం అనేది ఎక్కువగా చూస్తుంటాం నొప్పి ఉండడం బ్లీడింగ్ ఉండడం మోషన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అలానే ఫిషెస్ సో ఫిషర్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఫిషర్ అనేది ఒక కట్ వుండ్గా అనేది మనం చెప్పుకోవచ్చు సో ఇందులో ఏమవుతుంది ఏదైతే మన యానల్ ఏరియా ఉంటుందో చాలా సెన్సిటివ్ ఏరియా అనేది మనం చెప్పుకోవచ్చు సో ఈ సెన్సిటివ్ ఏరియాలో ఏమవుతుంది ఎప్పుడైతే మోషన్ కంటిన్యూస్గా కాన్స్టిపేషన్తో బాధపడుతున్నప్పుడు కానీ హార్ట్ స్ట్రోల్ ఎప్పుడైతే పాస్ అయినప్పుడు కానీ ఈ రెక్టల్ ఏరియాలో ఒక టీయర్ అనేది అంటే ఒక కట్ లాగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఈ ఏరియాలో ఏమవుతుంది మనకి కట్ ఈవెన్ పేపర్ తిన్నున్నా కానీ అక్కడ అడిక్వేట్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండకపోవడం వల్ల అది హీల్ అనేది అవ్వదు సో ఇలా హీల్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది ఎవ్రీ టైం వాళ్ళు ఎప్పుడైతే మోషన్కి వెళ్తున్నారో స్టూల్ పాస్ చేస్తుంటారో ఇది ఎవ్రీ టైం అనేది వాళ్ళకి రిపీట్ అనేది అవ్వడం సివియర్ పెయిన్ రావడం అనేది మనం చూస్తుంటాం రైట్ అండి అసలు యాక్చువల్గా చాలామందికి వేడి చేస్తే ఇటువంటి సమస్యలు వస్తాయి అనేది ఒక ఇది ఉంది ఇది వాస్తవం అంటారా అసలు వేడికి దీనికి సంబంధం ఏంటి అలా ఏమి ఉండదు సో ఇప్పుడు కానీ మనం బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది ఎక్కువగా మనం వెయిట్ చేసినప్పుడు ఏమంటారు వెయిట్ చేసిన అందువల్ల మనకి రెక్టమ్లో బ్లీడింగ్ రావడం అనేది చూస్తున్నాం బట్ దీనికి సెవరల్ కాజెస్ అనేది మనం చూసుకోవచ్చు సో దీనికి ముఖ్యమైన కాజెస్గా మనం డైటరీ చేంజెస్ అనేది చూసుకోవచ్చు సో ఈ డైటరీ చేంజెస్ అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎవరైతే వాటర్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుందో అవర్స్ టుగెదర్ కూర్చొని వర్క్ చేస్తుంటారో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎవరికైతే ప్రెజెంట్ ఉండదో ఎవరైతే వాళ్ళకి ఫైబర్ రిచ్ కంటెంట్ తక్కువ ఉండి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం ముఖ్యంగా నాన్ వెజ్ కానీ లేట్ నైట్స్లో ఎక్కువగా కన్స్యూమ్ చేయడం వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం స్టార్చ్ ఎక్కువగా తీసుకోవడం లేకపోతే ఇద్దర క్రానిక్ డిజీజెస్తో ఎప్పుడైతే వాళ్ళు బాధపడుతుంటారో లైక్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ సమ్టైమ్స్ చూసుకోవచ్చు అంటే 50 రిలేటెడ్ పైన వాళ్ళలో రావడం కూడా మనం చూస్తూ ఉంటాం దాంతోపాటు క్రానిక్ డిజీజెస్ చూసుకున్నట్టయితే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఉన్న వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ రావడం అనేది చూస్తున్నాం సో ముఖ్యంగా ఎవరైతే మలబద్ధకంతో ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళలో ఇది ఎక్కువగా రావడం అనేది చూస్తుంటాం సో సర్టన్ టైం తర్వాత ఏమవుతుంది ఈవెందు కాన్స్టిపేషన్ లేకపోయినా కానీ ఈవెందు స్టూల్ పాస్ అవుతున్నా కానీ రావడం అనేది చూస్తుంటాం దాంతోపాటు అల్సిటివ్ కోలైటిస్ కానీ ఐబీఎస్ కానీ క్రోన్స్ డిజీజ్ కానీ ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళలో రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అసలు ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి అంటే సివియర్ గా ఉన్నాయి అనేది అంటే డాక్టర్ కి ఏ టైంలో అప్రోచ్ అవ్వాలి అంటే దాని గురించి చెప్పరు సో మనం పైల్స్ కానీ చూసుకున్నట్టయితే అనరెక్టల్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ చాలామంది చెప్పుకోవడానికి అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎక్కువగా మనం అయితే లేట్ స్టేజెస్లో రావడం అనేది ఎక్కువగా చూస్తుంటాం సో మనం పైల్స్ కానీ హిమోరాయిడ్స్ కానీ తీసుకున్నట్టయితే ఇందులో టూ టైప్స్ అని చెప్పుకుంటూ ఉంటాం ఇంటర్నల్ హిమోరాయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ అలానే దీన్ని మనం గ్రేడ్స్గా అనేది డివైడ్ చేస్తూ ఉంటాము సో ఇంటర్నల్ హిమోరాయిడ్స్ అని ఎప్పుడు అంటుంటామో ఎప్పుడైతే మనకి ఇంటర్నల్గా హిమోరాయిడల్ వెయిన్స్లో స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుందో అప్పుడు దాన్ని మనం ఇంటర్నల్ హిమోరాయిడ్స్ అని చెప్తుంటాం సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఇది మోషన్ వస్తుంది ఈ హిమోరాయిడల్ వెయిన్స్ అనేది బయటికి లాక్ వస్తూ ఉంటుంది సో ఇలా బయటికి లాక్ వచ్చినప్పుడు ఏమైపోతాయి కంప్లీట్గా ప్రొలాప్స్ అనేది స్కిన్ ట్యాక్స్ లాగా ఏర్పడడం అనేది జరుగుతుంది అప్పుడు దాన్ని మనం ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్గానే చెప్పుకుంటూ ఉంటాం
सो ఆనల్ ఫిషర్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం అయితే ఎక్స్టర్నల్ ఏదైతే మనకి ఆనల్ ఏరియా ఉంటుందో అందులో ఒక కట్ వౌండ్ లాగా ఫార్మేషన్ అవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలా కట్ వౌండ్ లాగా ఫార్మేషన్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఒకసారి ఫార్మేషన్ హార్ట్ ఫార్మేషన్ పాస్ అయ్యాక ఇందులో మనకి ఎప్పుడైతే వౌండ్ ఏర్పడుతుందో ఎవ్రీ టైమ్ అది ట్రిగర్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇలా ట్రిగర్ అనేది అయినప్పుడు ఏదైతే మనకి ఇంటర్నల్ స్ఫింక్టర్ ఏదైతే ఆనస్ లో ఉంటుందో అందులో స్పాజం అనేది రావడం అనేది మనం చూస్తుంటాం. సో ఇలా ఇంటర్నల్ మజిల్స్ స్పింటర్ స్పాజం రావడం వల్ల ఏమవుతుంది, తీవ్రమైన నొప్పి ఉండడం అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఏదైతే ఆనస్ ఉంటుందో మనకి మలద్వారం ఏదైతే ఉందో అందులో సైజ్ చిన్నగా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇలా ఏమవుతుందంటే మోషన్ పాస్ అవడంలో కష్టంగా మారడం వల్ల తీవ్రమైన నొప్పి ఉండడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఇంటాలరబుల్ పెయిన్ అనేది ఎక్కువగా మనకి ఆనల్ ఫిషర్లో కనిపిస్తూ ఉంటుంది. కూర్చోలేకపోవడం, రెస్ట్లెస్గా ఉండడం అనేది మనం ఎక్కువగా ఆనల్ ఫిషర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రైట్ అండి, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాసేపు కాల్స్ తీసుకుందాం. రామకృష్ణ గారు ఉన్నారు చిలుకలూరుపేట నుంచి. నమస్తే అండి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ అమూల్య గారు ఉన్నారు మనతో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. నాకు కొంచెం మలద్వారం పక్కన చీము గడ్డ లాగా వచ్చి ఒక 6 నెలల నుంచి పగిలిపోతూ వస్తుందండి. ఓకే అండి. అది మళ్ళీ ఒక 10 రోజుల్లో రిపీట్ అయ్యి మళ్ళీ చిన్న చీము గడ్డ లాగా వచ్చి పగిలిపోతూ ఉంది. ఓకే అండి. అది నీరు చీములా కారిపోయినాక మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ వస్తుందండి. ఓకే ఓకే. సో మీ వయసు ఎంత ఉంటుందండి? మీ వయసు ఎంత ఉంటుందండి? నాకని 46 సంవత్సరాలండి. ఓకే 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 అండి. సో దీన్ని కనుక మనం చెప్పుకున్నట్టయితే దీన్ని మనం ఆనల్ ఫిష్యులా అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ఆనల్ ఫిష్యులా కానీ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఆనల్ రెక్టల్ ఏరియా ఉంటుందో అంటే మలద్వారం చుట్టూ కానీ చూసుకున్నట్టయితే ఇనీషియల్గా మనకు చిన్న పింపుల్ లాగా ఫార్మేషన్ అవడం అనేది చూస్తున్నాం. అంటే అబ్సెస్ ఫార్మేషన్, పెరియానల్ అబ్సెస్ ఫార్మేషన్ రావడం అనేది చూస్తూ ఉంటాం. అంటే చీము గడ్డలాగా ఏర్పడడం అనేది చూస్తున్నాం. సో కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇట్లా రిపీటెడ్గా చీమగడ్డలు ఏర్పడడం, యాబ్సెస్ పెరియానల్ యాబ్సెస్ ఏర్పడడం వల్ల అక్కడ మనకి సైనస్ ట్రాక్స్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఫిష్యులాస్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా సైనస్ ట్రాక్స్ అనేది ఏర్పడినప్పుడు మనం ఇది సీరియస్ కండిషన్గా అనేది తీసుకోవాల్సి అనేది ఉంటుంది సార్. ఎందుకంటే సమ్టైమ్స్ ఏదైతే మనకి సైనస్ ట్రాక్స్ అనేది టెస్టిస్ వరకు కానీ లేకపోతే చిన్న పేగు వరకు కూడా సైనస్ ట్రాక్స్ ఏర్పరచుకోవడం అనేది చూస్తుంటాం. సో మోషన్ వెళ్ళిన ప్రతిసారి ఏమవుతుంది, అక్కడ మనకి ప్రెషర్ ఏర్పడి చీము కాడడం, అలానే సెరోసాంగినస్ లిక్విడ్ ఫార్మేషన్ ఉండడం అనేది చూస్తున్నాం. సో ఎవరైతే వేరే క్రానిక్ డిజీజెస్ ఇద్దరు డయాబెటీస్ కానీ లేకపోతే ఏదైతే థైరాయిడ్తో బాధపడే వాళ్ళలో కొంచెం మనకి డిలే ఏర్పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఒకసారి నియర్బై హోమికేర్ బ్రాంచ్ ని అప్రోచ్ అవ్వండి సార్. కాలర్ ఉన్నారు భాష, కర్నూలు నుంచి ఉన్నారు భాష గారు. నమస్తే అండి భాష గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ మాట్లాడండి, డాక్టర్ అమూల్య గారు ఉన్నారు మనతో. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. మేడం నాకు ఫిష్యుల ప్రాబ్లం ఉంది మేడం. ఓకే సార, ఎప్పటి నుంచి ఉందండి? 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే, సర్జరీ ఏమైనా చేయించుకున్నారా సార్? చేయించాను మేడం, 2 సార్లు సర్జన్ ద్వారా చేయించాను. ఓకే ఓకే. సో ప్రెసెంట్ సింప్టమ్స్ ఏముంటున్నాయి సార్? ప్రెసెంట్ అలానే ఉంది మేడం, చీమ్ కారుతుంది. రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఎంఆర్ఐ చేయించాను. ఓకే, ఇలా ట్రాక్ 7.5 సెంటీ ఉంది అంటున్నారు. ఇష్టం నుంచి ఇంటర్నల్ కి. ఓకే ఓకే. ఇప్పుడు దాన్ని చేయాలా అంటే ఎలా మేడం? దాని ట్రీట్మెంట్ ఏమైనా వితౌట్ సర్జరీ ఏమైనా ఉందా మేడం మీ దాంట్లో? లేదు సార్, సర్జరీ అనేది మనకి హోమియోపతిలో అనేది ఉండేది. సో ఫిష్యులాస్ మీకు రిపీటెడ్ గా వస్తున్నాయి అంటున్నారు. ఆల్రెడీ 2 సార్లు సర్జరీ కూడా చేయించుకున్నారండి. సర్టన్ డైట్ హ్యాబిట్స్ అనేది, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది చేస్తూ దాంతోపాటు కొంచెం హోమియోపతి సపోర్ట్ అనేది తీసుకున్నట్టయితే వితౌట్ సర్జరీ అనేది మనకి బెటర్ రిజల్ట్స్ అనేది చూస్తూ ఉంటాం సార్. సో ఒకసారి మీ నియర్బై హోమియోకేర్ బ్రాంచ్ ని అప్రోచ్ అవ్వండి సార్. ఎస్ అండి అమూల్య గారు, ఇప్పుడు సర్జికల్ ప్రొసీజర్ జరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిష్యులా కానీ? ఓకే, సో మాక్సిమం చూసుకున్నట్టయితే పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిష్యులా కానీ చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం 70% టైమ్స్ అయితే ఆల్రెడీ సర్జరీ అయినా కానీ మనకి రిపీటెడ్గా రావడం అనేది మనం చూస్తున్నాం. సో పైల్స్ ఏ కండిషన్లో ఉన్నా, వెదర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నా కానీ ఫిషే కానీ చూసుకున్నట్టయితే ఫిష్యులా కానీ చూసుకున్నట్టయితే మళ్ళీ దీనికి రిపీటెడ్ టెండెన్సీ అనేది ఉండడం అనేది మనం
చూస్తుంటాం. సో ఇందులో మనం ముఖ్యంగా ఆఫ్టర్ సర్జరీ కానీ చూసుకున్నట్టయితే సడన్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డైటరీ హ్యాబిట్స్ కానీ స్టూల్ అనేది సాఫ్ట్గా ఉండేలా చూసుకుంటూ వాటర్ ఇంటిక్ ఎక్కువగా ఉండడం ఫైబర్ రిచ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం కొంచెం ప్రోటీన్ ఏదైతే మనకి ఇంటేక్ ఉండడం తగ్గించుకోవడం ఇలాంటి సర్టెన్ ఏదైతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉంటాయి ఇవి కొంచెం చేంజెస్ అనేది చేసుకున్నట్టయితే బెటర్గా ఉండడం అనేది చూస్తున్నాం. కాకపోతే ఈవెన్ ఆఫ్టర్ సర్జరీస్ కూడా ఇలాంటి చేంజెస్ లేకుండా కంటిన్యూ చేసినట్టయితే రిపీటెడ్గా రావడం అనేది మనం ఎక్కువగా అనేది చూస్తున్నాం. దాంతోపాటు వెదర్ వల్ల ఏదైనా క్రానిక్ డిజీజ్తో బాధపడడం అలానే ఏజ్ ఎక్కువగా ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా రిపీటెడ్గా రావడం అనేది చూస్తుంటాం. డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇలాంటి వాళ్ళతో ఎవరైతే బాధపడుతున్నా వాళ్ళలో ఎక్కువగా రిపీటెడ్గా రావడం అనేది కూడా మనం చూస్తుంటాం. రైట్ అండి, చాలామంది అన్బేరబుల్ పెయిన్తో బాధపడుతుంటారు. ఈ పెయిన్ కూడా విపరీతమైన పెయిన్ ఉంటుంది అంటున్నారు. సో ఈ పెయిన్తో ఒకవేళ వచ్చినట్టయితే వాళ్ళకి ఏంటంటే లాంగ్ ప్రాసెస్ కాకుండా ఎమర్జెన్సీగా ఏమన్నా తగ్గడానికి మీ దగ్గర ఏమన్నా హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయండి? ఓకే, డెఫినెట్గా అండి. సో మనం ఫిషర్లో కానీ పెయిన్ చూసుకున్నట్టయితే మనకి ఇంటాలరబుల్ పెయిన్ ఉండడం అనేది మనం చూస్తుంటాం. సో ఇందులో ఏమవుతుందంటే మనకి ఆనల్ ఇంటర్నల్ ఆనల్ స్పింటర్ ఏదైతే ఉంటుందో ఈ స్పాజమ్ రావడం వల్ల చూసుకున్నట్టయితే తీవ్రమైన నొప్పి ఉండడం అనేది చూస్తున్నాం. సో పెయిన్ అనేది మనం చూసుకున్నట్టయితే అవర్స్ టుగెదర్ అనేది ఉంటుంది. సమ్టైమ్స్ 6 to 12 hours వరకు కూడా ఈ పెయిన్ అనేది రెక్టల్ ఏరియాలో కంటిన్యూ అవడం అనేది మనం చూస్తుంటాం. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మనకి డ్యూరేషన్ కానీ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎన్ని ఏళ్ళ నుంచి ఉందనేది దానిపైన మన దానిపైన అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. సో వెదర్ వాళ్ళకి అక్యూట్ కండిషన్లో ఉందంటే ఈ మధ్య కాలంలోనే బిఫోర్ 6 weeks కానీ 2-3 months నుంచి అయితే మనకి ఇంకా బెటర్గా ఫాస్ట్ రిజల్ట్స్ ఉండడం అనేది మనం చూస్తుంటాం. ఒకవేళ అయితే క్రానిక్ కండిషన్ ఉంది ఆల్రెడీ 3 to 4 years నుంచి దాంతోపాటు అసోసియేటెడ్ ఇంకేదైనా కంప్లైంట్స్ ఉన్నట్టయితే సో దాన్ని బట్టి డ్యూరేషన్ అనేది పేషెంట్ టు పేషెంట్ అనేది డిఫర్ అవుతుందనేది మనం చూసుకోవచ్చు. రైట్ అండి, ఇప్పుడు ఈ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులాకి ఆపరేషన్ అనేది చేస్తే వాళ్ళకి కొంచెం సత్వరం కొంచెం ఇష్యూ అనేది సాల్వ్ అవుతుందని ఉంటుంది. ఇది లాంగ్ ప్రాసెస్, ఎలా ఉంటుందండి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు? ఓకే, సో దీనికి కనుక మనం ట్రీట్మెంట్ కానీ పైల్స్ ఫిషర్ ఫిస్టులా కానీ చూసుకున్నట్టయితే మనకి క్రానిసిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. అంటే వెదర్ ఇది అక్యూట్ కండిషన్లో ఉందా లేకపోతే క్రానిక్ కండిషన్లో ఉందా అనేది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో పైల్స్ విషయానికి వచ్చేసరికి మనం ముఖ్యంగా 4 grades ఆఫ్ పైల్స్ అనేది చూస్తుంటాం. సో ఈ పైల్స్లో కనుక చూసుకున్నట్టయితే గ్రేడ్ 1లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంటర్నల్గా ఓన్లీ బ్లీడింగ్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో గ్రేడ్ 2లో కనుక చూసుకున్న నొప్పితో కూడి పెయిన్ రావడం అనేది మనం చూస్తున్నాం. అంటే మోషన్ వెళ్ళి పాస్ అయినాక లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది పాస్ అవడం ఫ్రెష్ స్ట్రీక్ ఆఫ్ బ్లడ్ పాస్ అవడం అనేది మనం చూస్తుంటాం. సో ఈ గ్రేడ్ 3లో చూసుకున్నట్టయితే గ్రేడ్ 3లో మనకి ఏదైతే హిమోరాయిడల్ వెయిన్స్ అండ్ హిమోరాయిడల్ ఫ్లెక్సెస్ అనేది ఉంటాయో సో ఈ మోషన్ వస్తూ ఏమవుతుంది అంటే వాళ్ళని లాక్కొని బయటికి రావడం అనేది చూస్తున్నాం. సో ఆఫ్టర్ మోషన్ పాస్ చేశాక ఇవి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవడం అనేది మనం ఈ హిమోరాయిడల్ వెయిన్స్లో గ్రేడ్ 3లో అబ్జర్వ్ చేస్తుంటాం. అలానే గ్రేడ్ 4లో చూసుకున్నట్టయితే ఈ కంప్లీట్ ప్రొలాప్స్ ఆఫ్ హిమోరాయిడల్ వెయిన్స్ అని చూస్తున్నాం. అంటే కంప్లీట్గా బయటికి వచ్చేసేయడం అనేది హిమోరాయిడల్ వెయిన్స్లోనే చూస్తున్నాం. సో వెదర్ వాళ్ళు ఏ గ్రేడ్లో వచ్చారు, మనకి గ్రేడ్ 1లో గ్రేడ్ 2లో వస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ అనేది మనం చూస్తుంటాం. అలానే గ్రేడ్ 3 గ్రేడ్ 4లో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి ఉంది, వాటర్ క్రానిసిటీ ఏదైనా ఉందా, దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ చూసుకున్నది కొన్ని ఫ్యామిలీస్లో టెండెన్సీ అంటే వంశ పారంపర్యంగా రావడం అనేది కూడా చూస్తున్నాం. దాంతోపాటు ఫిషర్ కానీ చూసుకున్నట్టయితే ఫిషర్లో యూజువల్లీ కానీ చూసుకున్నట్టయితే పేషెంట్స్ తొందరగా రావడం అనేది చూస్తున్నాం. వై బికాస్ ఎందుకంటే ఇందులో వాళ్ళకి ఇంటాలరబుల్ పెయిన్ అంటే భరించలేనంత నొప్పి ఉండడం అనేది చూస్తున్నాం. సో ఈ పెయిన్ ఇంటాలరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అప్రోచ్ అనేది కొంచెం త్వరగా ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఫిస్టులా కానీ చూసుకున్నట్టయితే మనకి అక్కడ సెరోసాంగనస్ లిక్విడ్ రావడం, పస్ ఫార్మేషన్ ఉండడం, మల్టిపుల్ యాబ్సెస్ రావడం, అలానే వాళ్ళకి ఎన్ని యాబ్సెస్లు ఉన్నాయనేది దానిపైన క్రానిసిటీ దానిపైన మనకి డ్యూరేషన్ అనేది పేషెంట్ టు పేషెంట్ అనేది డిఫేర్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే మేల్ టు ఫీమేల్ రేషియో చూసుకొని వాళ్ళ ఆక్యుపేషన్, దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కొంచెం సడన్ డైటరీ హ్యాబిట్స్ అనేది మెడికల్ సపోర్ట్తో తీసుకున్నట్టయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. రైట్ అండి, ఇప్పుడు దీనికి ఏమైనా పథ్యం లాంటిది అలాంటిది ఏమైనా ఉంటుందా అండి హోమియోపతిలో? ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటున్నారు. సో ఖచ్చితంగా ఈ హోమియోపతిక్ మెడిసిన్ వాడేటప్పుడు పథ్యం ఉండాల్సి? ఓకే, సో మనం చూసుకున్నట్టయితే హోమియోపతిక్ అనే డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది పర్టికులర్గా ఏమి ఉండవు. బట్ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కానీ మనకి ఏదైతే డిజీజ్ ఉంటుందో, ఏదైతే సిమ్టమ్స్తో బాధపడుతుందో, ఏదైతే కండిషన్తో బాధపడుతుంది దానికి సరైన మెడికల్ ఏదైతే మనకి డైటరీ
కండిషన్స్ అనేది ఫాలో అవడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో వెదర్ ఇది డయాబెటిక్స్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అందుకే పైల్స్ ఫిషర్ ఫిస్టులా కావచ్చు, సో వాట్ ఎవర్ మీ ది కండిషన్, మనకి డిజీజ్తో పాటు వచ్చే ఏదైతే మెడికల్ కండిషన్తో పాటు వచ్చే సర్టెన్ డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఈవెందో మెడికల్ సపోర్ట్ ఉన్నా కానీ, ఈవెందో హోమియోపతి సపోర్ట్ ఉన్నా కానీ, ఈ సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నా, ముఖ్యంగా ఇప్పుడు మనం పైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోకపోవడం, దాంతోపాటు ఆ ఫిషర్ పేషెంట్స్ చూసుకున్నట్టయితే సర్టెన్ సిట్ బాత్స్ అనేది చేయడం, అనరెక్టల్ ఏదైతే హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడం, దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుంది అంటే లేట్ నైట్స్లో ఎక్కువగా నాన్ వెజ్ అనేది తగ్గించడం, ఆకుకూరలు ఏదైతే మనకి సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఏదైతే మనకి ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఏదైతే ఉంటాయో, సో ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం, ముఖ్యంగా వాటర్ కానీ అంటే 4 to 5 liters ఆఫ్ వాటర్ అనేది పర్ డే తీసుకున్నట్టు అయితే మనకు బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ అండి, ఇప్పుడు ఇది ఈ పైల్స్ కావచ్చు, ఫిషెస్ కావచ్చు, ఫిష్లా కావచ్చు వచ్చిన తర్వాత అంటే లైక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలను పాటించాలి, అలాగే డాక్టర్ దగ్గర ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? సో మీకు ఎప్పుడైతే అనరెక్టల్ పెయిన్ కానీ, బ్లీడింగ్ రెక్టమ్ నుంచి అంటే మలద్వారం నుంచి బ్లడ్ రావడం కానీ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం బెటర్ ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి పెయిన్తో కానీ బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది ఉంటుందో, సో అప్పుడు ఏదో ఒక మనకి మెడికల్ కండిషన్ ఫామ్ అయింది అనేది మనం చెప్పుకోవచ్చు. వెదర్ పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇనీషియల్ స్టేజెస్లో కనుక చూసుకున్నట్టయితే మెడికల్ సపోర్ట్ అనేది తీసుకున్నట్టయితే, విత్ హోమియోపతి సపోర్ట్ తీసుకున్నట్టయితే బెటర్ రిజల్ట్స్ అనేది కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో పైల్స్లో కానీ మనం డైటరీ హ్యాబిట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏజ్ దాన్ని బట్టి కూడా మనం డిఫర్ అనేది చేస్తున్నాం. యూజువల్గా ఎక్కువగా ఎవరైతే డయాబెటీస్ బాధపడుతున్నారో వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ రావడం అనేది మనం చూస్తున్నాం. దాంతోపాటు ఎవరైతే ఐబీఎస్ ఉంటుందో అంటే ఇరిటేబుల్ బౌల్స్ ఉండడం, అంటే కాన్స్టిపేషన్ అండ్ డయారియా ఎప్పుడైతే మనకి ఆల్టర్ అవుతూ ఉంటాయో అప్పుడు కూడా మనకి ఫిషర్ ఫార్మేషన్స్ రావడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేయడం, మనం ఎక్కువగా ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్ ఉండడం, అడిక్వేట్ వాటర్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, ప్రోటీన్ ఇంటేక్ అనేది ముఖ్యంగా నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో లేట్ నైట్స్లో అనేది తగ్గించడం, జంక్ ఫుడ్ తగ్గించడం, బేకరీ ఐటమ్స్ అనేది తగ్గించడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కానీ చూసుకునేది మనం ఫేషియల్లో కానీ చూసుకునేది ముఖ్యంగా ఏదో వామ్ వాటర్తో కానీ, బిటడిన్తో కానీ, మైల్డ్ లూక్ వామ్ వాటర్తో, ఏదో సిట్ బాత్స్ అనేది వాళ్ళు చేసినట్టయితే మనకి అనరెక్టల్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే బ్లడ్ ఈ హీట్ వల్ల అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది సర్టెన్ ఫామ్లో ఇంక్రీజ్ అయ్యి త్వరగా హీల్ అవడంలో కూడా తోడ్పడుతుందని సిట్ బాత్స్ అనేది మనం చెప్పుకోవాలి. పైల్స్ ఫిషర్స్ ఫిస్టులాతో బాధపడుతుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు డాక్టర్ అమూల్య గారు ఉన్నారు. రైట్ అండి అమూల్య గారు, ఇప్పుడు చాలామందికి యానల్ దగ్గర ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది అంటున్నారు, సో ఇవి స్టార్టింగ్ ప్రాసెస్లో ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. సో మనం యానల్ ఇచ్చింగ్ కానీ చూసుకున్నట్టయితే వెదర్ కొన్నిసార్లు టైట్ క్లాత్స్ యూజ్ చేయడం, గంటల తరబి కూర్చోవడం వల్ల కూడా మనం యానల్ ఇచ్చింగ్ రావడం అనేది చూస్తున్నాం. ముఖ్యంగా కానీ మనం చూసుకున్నట్టయితే యానల్ ఇచ్చింగ్లో మనం కాజ్ అనేది మనం డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో సర్టెన్ టైమ్స్లో ఏమవుతుందంటే కొంతమందిలో వర్మ్ మేనిఫెస్టేషన్స్ అంటే వర్మ్స్ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇలా యానల్ రెక్టల్ ఏరియాలో ఎప్పుడైతే వర్మ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయో అప్పుడు కూడా మనకి యానల్ ఇచ్చింగ్ రావడం అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే యానల్ ఫిషర్ వాళ్ళలో కనుక చూసుకున్నది ముఖ్యంగా ఆఫ్టర్ పెయిన్ మనం యానల్ ఇచ్చింగ్ రావడం అనేది కూడా చూస్తున్నాం. సో ఇందులో ఇరిటేషన్ ఉండడం, దీనివల్ల ఇరిటేబిలిటీ పెరగడం, పెయిన్ పెరగడం అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామంది ఫీమేల్స్లో కావచ్చు, మేల్ కావచ్చు, ఎక్కువగా జీన్స్ ప్యాంట్స్ అవి వాడుతూ ఉన్నారు, వాటి వల్ల ఏమన్నా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? సో మోస్ట్లీ చూసుకున్నట్టయితే మనం క్లాత్స్లో ఏదైతే మనకి కాటన్ ఏదైతే మనకి ఏరో స్పేస్ ఉండేలా, అంటే ఏ టైట్గా కాకుండా మనకి కొంచెం ఏర్ వెళ్ళేలా ఏదైతే మనం క్లాత్స్ ఉంటాయో అవి ప్రిఫర్ చేయడం అనేది బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. బికాజ్ మనకి అనల్ రెక్టల్ ఏరియా అనేది మనకి టైట్ స్పేస్ ఉంటుంది, అండ్ దిస్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైతే దీనికి ఇంకా అనరెక్టల్ ఏరియాలో స్వెట్ కానీ, లేకపోతే మనం ఇతర ఏదైతే ఇష్యూస్తో బాధపడేటప్పుడు లైక్ మనకి స్కిన్ ట్యాగ్ ఫార్మేషన్ మనం పైల్స్లో చూడొచ్చు, లేకపోతే మనకి ఫిష్లలో పల్స్ డిశ్చార్జ్ ఉండడం, సెరోసాంగనస్ లిక్విడ్ ఉండడం ఫిషెస్లో చూసుకున్నట్టయితే, పెయిన్తో పాటు అనల్ ఇచ్చింగ్ ఉండడం, అలానే ఎవరికైతే వర్మ్ మానిఫెస్టేషన్స్ ఉంటాయో వాళ్ళలో కూడా తీవ్రమైన అనల్ ఇచ్చింగ్ ఉండడం అనేది చూస్తుంటాం. సో ప్రిఫరబుల్ ఎవరైతే కాటన్ క్లాత్స్ యూజ్ చేయడం, నైట్ టైంలో కొంచెం లూజ్గా ఉండడం క్లాత్స్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. రైట్ అండి,
ఇంకా ఇక్కడ దీనికి సర్జికల్ ప్రొసీజర్ ఏం లేదంటున్నారు సో ఆ సర్జికల్ ప్రొసీజర్ లేకుండా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా అండి ఓకే డెఫినెట్ గా అండి సో హోమియోపతిలో చూసుకున్నట్లయితే ఇది మనం కేస్ టు కేస్ డిఫర్ అవుతుందని చెప్పుకోవచ్చు సో కేస్ టు కేస్ డిఫర్ అయినప్పుడు మనకి కండిషన్స్ కూడా డిఫర్ అవుతున్నాయి వెదర్ వాళ్ళ క్రానిసిటీ ఎలా ఉంది అంటే వెరీ రీసెంట్ గా అక్యూట్ కండిషన్ లో ఉందా లేకపోతే సబ్ అక్యూట్ కండిషన్ లో ఉందా లేకపోతే క్రానిక్ కండిషన్ లో ఉందా అంటే ఇయర్స్ టుగెదర్ అంటే 10 to 12 years నుంచి దాంతోపాటు వాళ్ళకి ఏదైనా క్రానిక్ డిజీజెస్ తో బాధపడుతున్నారా అంటే డయాబెటీస్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు పీసీఓడి కావచ్చు లేకపోతే వేరే కోలోన్ సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండొచ్చు అల్సరేటివ్ కోలైటిస్ కావచ్చు ఐబీఎస్ కావచ్చు క్రాన్స్ డిజీజ్ కావచ్చు సో ఇలాంటి వాటితో దేంతోనైనా బాధపడుతున్నారనేది కూడా మనకి డిఫర్ అనేది అవుతుంది దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఎవరైతే సెడిటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారు అంటే ఒకే దగ్గర కూర్చొని వర్క్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఫిజికల్ యాక్టివిటీ మినిమం గా ఉండడం ఒకే దగ్గర కూర్చొని ఉండడం వాళ్ళలో అనేది మనం ఎక్కువగా చేంజెస్ రావడం అనేది చూస్తూ ఉంటాం సో ఇది మనం కేస్ టు కేస్ అనేది డిఫర్ అవుతూ మనకి హోమియోపతిలో కానీ చూసుకున్నట్టయితే మనం పేషెంట్స్ ససెప్టిబిలిటీ అండ్ వైటాలిటీ బట్టి అనేది మెడిసిన్స్ అనేది ఇస్తుంటాం సో ఇందులో మనకి స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేది ఏది ఉండదు సో పర్సన్ టు పర్సన్ అనేది మెడిసిన్స్ అనేది చేంజ్ అనేది ఇస్తుంటాం సో వాళ్ళ తరువు కేస్ టేకింగ్ తీసుకున్నారా వాళ్ళ ఫిజికల్ జర్నల్స్ అండ్ మెంటల్ జర్నల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ససెప్టిబిలిటీ ఎలా ఉందని తీసుకున్న తర్వాత మనకి సూటబుల్ డోస్ మనం ఒక జెనరిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమమ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నాం అంటే జీసీఎస్ మెథడ్ ద్వారా జెనరిక్ ఫార్ములాస్ అనేది ప్రిస్క్రైబ్ అనేది చేస్తూ ఉంటాం రైట్ అండి ఇది జెనెటిక్ అని చెప్పి అంటూ ఉంటారు ఈ జెనెటిక్ ఇష్యూ వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా జెనెటిక్ రాని వాళ్ళు మా వంశంలో ఎవరికి లేదు మాకు వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు అసలు ఏం కాజ్ వల్ల వస్తుంది జెనెటిక్ వల్ల వస్తుంది అది మామూలుగా కూడా వచ్చే అవకాశం ఉందంటారు యూజువల్లీ చూసుకున్నట్టయితే సర్టెన్ టైమ్స్ వరకు మనకి మెడికల్ కండిషన్స్ లో ఫ్యామిలీ హిస్టరీ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అంటే ఫ్యామిలీలో టెండెన్సీ ఏర్పడడం అనేది మనం చూస్తున్నాం మదర్కి కానీ ఫాదర్కి కానీ లేకపోతే ఇద్దరికి కానీ ఉండడం అనేది చూస్తున్నాం సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి బట్ ఇలా పేరెంట్స్కి ఉన్నంత మాత్రాన ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నంత మాత్రం మనకి రావాలి కంప్లీట్గా అనేది రూల్ అనేది ఏది ఉండదు సపోజ్ వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్కి కానీ ఇద్దరికి ఉందో సింగిల్ పేరెంట్ కానీ ఇద్దరు పేరెంట్కి ఉన్నా కానీ వీళ్ళు సరైన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేంజ్ చేయకపోవడం వల్ల సెడిటరీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం సరైన ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాటర్ ఇంటేక్ కానీ ఉండకపోవడం వల్ల సో ట్రిగరింగ్ జరగడం అనేది జరుగుతుంది సో ఇలా ట్రిగరింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే సో మనకి ఇది మనకి రిపీట్ అవ్వడం అనేది చూస్తున్నాం అంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిష్లా కానీ రావడం అనేది చూస్తున్నాం సో చాలాసార్లు చూసుకున్నట్టయితే మనకి ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా రావడం చూస్తున్నాం వై బికాస్ ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్ కానీ వాళ్ళలో జరుగుతున్న చేంజెస్ వల్ల రావడం వల్ల కానీ లేకపోతే ఏదైనా క్రానిక్ డిజీజెస్తో బాధపడడం కానీ ఏజ్ రిలేటెడ్గా ఉండడం ఇతర ఏదైనా ఫ్యాక్టర్స్ ఉండడం వేరే మెడికేషన్స్ ఏదైనా సర్టెన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా రావడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం దాంతోపాటు దీర్ఘకాలంగా కాన్స్టిపేషన్తో బాధపడడం సరైన వాటర్ ఇంటేక్ ఉండడం ఫైబర్ రిచ్ కంటెంట్ ఉండకపోవడం ఎక్కువగా మనకి వాటర్ ఉన్న సలాడ్స్ లాంటి ఫామ్లో ఎక్కువ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇది రావడం అనేది మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తున్నాం రైట్ ఇది లైక్ ఇప్పుడు ఫైల్స్ కావచ్చు ఫిషెస్ కావచ్చు ఫిష్లా కావచ్చు ఉన్నవాళ్ళు యాక్చువల్గా వ్యాయామాలు ఏమన్నా చేయాలా వద్దా దాని గురించి వస్తుంది దీనికి ఏమైనా వ్యాయామాలు అవసరం డెఫినెట్గా అండి మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ చూసుకున్నట్టయితే సో ఎప్పుడైతే మనకి ఫిజికల్ యాక్టివిటీ కానీ మనకి డైలీ వాకింగ్ కానీ యోగా కానీ లేకపోతే ఏదైనా మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నాం అప్పుడు మనకి మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో వై బికాస్ ఇప్పుడు మెటబాలిజం అనేది మనకి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంది సో మనకి డైజెస్టివ్ ప్రొసీజర్ అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది సో ఈ డైజెస్టివ్ ప్రొసీజర్ ఈజీగా జరిగినప్పుడు మనకి స్టూల్ అనేది సాఫ్ట్గా రావడం అలానే అన్రెక్టల్ ఏరియాలో కానీ చూసుకున్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవడం అనేది చూస్తుంటాం సో ఇలాంటి కండిషన్స్ లో మనకి ఏదైతే ఫిషర్ కానీ పైల్స్ కానీ బాధపడుతున్నప్పుడు మనకి డెఫినెట్ గా రిలీఫ్ వస్తుంది ఒక ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసినప్పుడు బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఫిషర్స్ లో ఎవరైతే బాధపడుతున్నారో సర్టెన్ అమౌంట్ ఆఫ్ బీటడిన్తో కానీ వోమ్ వాటర్తో కానీ సిట్ బాత్స్ అనేది చేసినట్టయితే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ అమూల్య గారు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు ఇది వాటి హలో డాక్టర్ నమస్తే